మనుషులు వివిధ మెసేజింగ్ యాప్ల ద్వారా సందేహాలు పంపుకోవడం కామన్. కానీ ఏలియన్స్ కూడా మెసేజెస్ పంపుతాయనే మాట మీరు విన్నారా? ప్రస్తుతం ఇలాంటి న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు, కానీ ఏలియన్స్ పై ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తలే తాము స్వయంగా చూసామని చెప్తూ ఉంటారు, మరికొందరు నిజం కాదని అంటూ ఉంటారు. వాస్తవాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం గ్రహాంతర వాసుల ఉనికిపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది రాత్రి 11 గంటల సమయం. యునైటెడ్ స్టేట్స్ లోని ఓహియో ఆస్ట్రోనామికల్ ల్యాబ్ లో కొంతమంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలోనే ల్యాబ్ కు అమర్చబడి ఉన్న ఓ బిగ్ ఇయర్ టెలిస్కోప్ నుంచి పెద్దగా శబ్దం రావడంతో పాటు అది రేడియో సిగ్నల్స్ ను క్యాప్చర్ చేయడం ప్రారంభించింది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆశ్చర్యంతో అక్కడి ఉన్న సైంటిస్టులు వెంటనే లేచి నిలబడిపోయారు. అయితే బయట వినిపించే సాధారణ శబ్దాల కంటే కూడా 25 నుంచి 30 రెట్లు ఎక్కువగా సౌండ్ చేస్తూ ఒక నిర్దిష్ట కోడ్ త్రూ సిగ్నల్ 33 నిమిషాలకు పైగా తదేకంగా కొనసాగాయి. కొంత సమయం తర్వాత ఆ సౌండ్ క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ అవి ఏం సౌండ్స్ అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.